మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మరో అడుగు ముందుకు వేసింది తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను నారా లోకేష్ విడుదల చేశారు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడు వర్ల రామయ్య అనురాధ తదితరుల సమక్షంలో మేనిఫెస్టోను రిలీజ్ చేశారు పది వాగ్దానాలను ప్రజలకు వివరించారు మూడు నెలల నుంచి మేము దాదాపు పదివేల మంది దగ్గర సర్వే చేసి పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రజల దగ్గర సర్వే చేసి వాళ్ళు వాళ్ళ మేయర్ దగ్గర నుంచి రేపు మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్ ఏ పార్టీ అయితే గెలుస్తుందో వాళ్ళ గురించి ఏం ఆశిస్తున్నారో మేము స్వయంగా ప్రజల దగ్గర నుంచి తెలుసుకుంటూ జరిగింది దాంట్లో భాగంగా ఇప్పుడు మేము పది వాగ్దానాలతో ఒక మేనిఫెస్టో విడుదల చేస్తాం జరుగుతుంది మొదటి వాగ్దానం అన్నా క్యాంటీన్లు మూతపడిన అన్నా క్యాంటీన్లు ఇమ్మీడియట్గా మేము తెరుస్తాం ఐదు రూపాయలకే మేము పేద ప్రజలకి భోజనం పెడతాం రెండో వాగ్దానం పాత పన్ను మాఫీ ఇంకపై హాఫ్ మొన్న జరిగిన శాసనసభలో శాసన మండలిలో అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున మేము పోరాడం మీరు పన్ను పెంచద్దండి ఆల్రెడీ ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు నడ్డు పెరిగేదా లాగా మీరు పన్ను పెంచొద్దండి మేము చెప్పాం అయినా కూడా బుల్డోజ్ చేశారు కౌన్సిల్లో బిల్ని సార్లు మేము తిరస్కరించాం రెండు సార్లు మేము తిరస్కరించాం అయినా కూడా మంత్రి గారినిలా ముఖ్యమంత్రి గారిన్ల అందుకే మేము ఇప్పుడు చెప్తున్నాం ఈ పన్నును కూడా మేము హాఫ్ చేస్తామని మూడో వాగ్దానం శుభ్రమైన ఊరు శుద్ధమైన నీరు ఒకప్పుడు విశాఖపట్నం విజయవాడ తిరుపతి ఈ మేజర్ కార్పొరేషన్స్ మీరు తీసుకుంటే టాప్ పదిలో స్వచ్ఛ భారత్లో టాప్ పదిలో కనీసం మూడు నాలుగు మన ఉండేది ఈరోజు ఒకటి కూడా ఉండే పరిస్థితులు లేదు ప్రజలే చెప్తున్నారు మొన్న నేను విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఒకప్పుడు చాలా శుభ్రంగా ఉండే విశాఖపట్నం ఇప్పుడు కనీసం చెత్తెత్తే నాదరే లేదని విజయవాడలో మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో కూడా చెత్తెత్తే పరిస్థితులు లేరండి ఈ ప్రభుత్వం ఎక్కడ పోతున్నాం చూడండి ఇంకో పక్కన ఏలూరులో అంటే ఆరోగ్య శాఖ మంత్రి సొంత ఊరిలో నీరు కాలుషితమైతే ప్రజలు చనిపోతే దానిపైన స్పందించే పరిస్థితి ప్రభుత్వం లేదు అంతేందుకు ఏలూరులో ఆ రోజు పెద్ద ఎత్తున ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు నేను వెళ్ళా అక్కడ నేను డ్రైన్ స్వయంగా నేను చూసే ఓపెన్ డ్రైన్ చనిపోయిన పిల్లులు ఉన్నాయి కుక్క సవాలు ఉన్నాయి ఎంత బాధ వేస్తుంది అంటే ఒక పక్కనేమో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్య శాఖ మంత్రి గారు సొంత ఊరిలో దాన్ని క్లీన్ చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే ఎక్కడ పోతున్నా ఆలోచించండి అందుకే ఈ వాగ్దానంతో మేము వెళ్తున్నాం నాలుగో వాగ్దానం నిరుద్యోగ యువత కోసం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తాం ఐదో వాగ్దానం సుందరీకరణ మిషన్ గుంటల లేని రోడ్ ఇంకా చెప్పాల్సి వస్తుంది గతంలో అది గివెన్ కానీ ఇప్పుడు ఒక వాగ్దానంగా చెప్పాల్సి వస్తుంది గుంటలు లేని రోడ్ ప్రతి వార్డులో పార్కులు ఓపెన్ జింపులు అదేవిధంగా ఎల్ఈడి వీధి దీపాలు మేము ఏర్పాటు చేస్తాం ఆరో వాగ్దానం ఆటో డ్రైవర్లకి టాయిలెట్ మరియు తాగునీటి సౌకర్యంతో ఉచిత మరియు శాశ్వత ఆటో స్టాండ్లు ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఇది దీనివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళపైన పెద్ద ఎత్తున ఫైన్ లేస్తున్నారని కూడా వాళ్ళు చెప్తాం కూడా జరిగింది అందుకే ఈ ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం ఏడో వాగ్దానం ఈ మెప్మా గ్రూపులకి మీటింగ్ హాల్సు మెప్మా బజార్లు సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజ్ మేము ఏర్పాటు చేస్తాం ఎనిమిదో వాగ్దానం పట్టణ పేద ప్ర ప్రజలకి గృహ శాశ్వతమైన గృహ నిర్మాణం మేము చేస్తాం అంటే టిట్కో హౌజింగ్ మేము పూర్తి చేస్తాం తొమ్మిది పారిశుద్ధ్య కార్మికుల వేతనాల్ని ఇరవై ఒక వేల రూపాయలకి మేము పెంచుతాం కోవిడ్ సమయంలో కూడా పారిశుద్ధ్య కార్మికులు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కోవిడ్ని కూడా లెక్క చేయకుండా మన పట్టణాన్ని శుభ్రంగా మెయింటైన్ చేసేది పారిశుద్ధ్య కార్మికులు అందుకే వాళ్ళకి అండగా నిలబడేదానికి వాళ్ళ కోరిక మేరకు ఇరవై ఒక వేల రూపాయలకి వాళ్ళ వేతనాలు మేము పెంచుతాం ఉచిత మంచినీటి కనెక్షన్ నీటి పన్నులు కూడా మేము రద్దు చేస్తామని ఈ పది వాగ్దానాలతో మేము ప్రజల్లోకి వెళ్తాం